द्वितीयशताब्दस्य उत्तरार्ध కాలానికి చెందిన కవులలో అగ్రగణ్యులలో పేర్కొనదగిన వారు మధురాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు. వీరి జన్మస్థలము తూర్పుగోదావరి జిల్లాలోని పల్లిపాలెం. వీరి మాతామహులు గొప్ప ఆయుర్వేద వైద్యులు ఆకుండ రామమూర్తి శాస్త్రులు గారు. వీరు విజయనగరం సంస్కృత కళాశాలలో చేరి మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తూ ఉండగా 35 రోజులు జ్వరపడి నీరసించుట చేత వారి తండ్రి గారు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయన ఏ కళాశాలలోనూ చేరి చదవలేదు. కానీ మధురాపంతులు వారి మేనత్త భర్త గారు కోరేటి వెంకటరామ శాస్త్రి గారు, అంటే వెంకటరామకృష్ణ కవులలో పెద్దవారు మధునా పంతుల వారికి మేనత్త భర్త కనుక వీరు సుమారు 4 సంవత్సరములు పోలేటి వెంకటరామ శాస్త్రి గారి దగ్గరనే సాహిత్య కృషి కావించి పద్య రచనలో రాటుదేలి చేయి తిరిగి 20 సంవత్సరముల ప్రాయము వచ్చేసరికే ఆంధ్రి అనే పేరుతో ఒక సాహిత్య మాస పత్రికను సుమారు 3 సంవత్సరములు నడిపి చాలించుకున్నారు. ఆంధ్రి పత్రికలోనే వీరు 20వ శతాబ్దపు తెలుగు రచయితల కొందరి గురించి ప్రకటించి ఉన్నారు. 19వ శతాబ్దికి చెందిన అంటే పరవస్తు చెన్నయ్య సూరి గారిని మొదలుకొని తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి వరకు ఉన్న ప్రసిద్ధ కవులు అందరి గురించి ఆంధ్ర రచయితలు అనే పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు. ఆ తరువాత ఆయన ఆంధ్రజాతి చరిత్రని పురాణంగా మలచడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆంధ్రజాతి పుట్టుక మొదలు తంజాపుర నాయక రాజులు కాలాంతం వరకు 9 పర్వములుగా నవపర్వ పరిమితముగా ఆంధ్ర పురాణము అనే పేరుతో ఒక కావ్యము రచించారు. ఈ 2 గ్రంథములు అంటే ఆంధ్ర రచయితలు, ఆంధ్ర పురాణము, ఈ 2 కూడా శాశ్వతంగా ఉండే గ్రంథాలు. ఆంధ్ర రచయితల గ్రంథము గురించి మరొక ప్రసిద్ధ పండితులు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు, ఇది 100 ఖండకావ్యముల చరిత్ర అని ప్రశంసించారు. అంతేకాక ఆయన ఆంధ్ర పురాణం గురించి కూడా మాట్లాడుతూ విశ్వనాథ్ సత్యనారాయణ గారి తర్వాత అంతటి పాండిత్యము, అంతటి కవితాశక్తి ఉన్న గురువు ఉన్న మహాకవి మధునా పంతులు వారు ఇంకెవరున్నారు అంటూ ఉండేవారు ఈ శాలీనుడి. మా గురువు గారు చాలా సౌమ్యుడు, మితభాషి, హితభాషి కూడా, ఎప్పుడూ అతిశయోక్తులు పలకని వారు. అయితే ఆయన
ఏ కవి గురించి మాట్లాడినా అచుంబిత విషయాలే చెప్పేవారు. చిన్న ఉదాహరణకి నన్నయ్య గారి భారత రచనోపక్రమము గురించి ఒకప్పుడు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఆదివారపు సంచికలో నన్నయ్య వచనోపక్రమము అనే పేరుతో ఒక వ్యాసం రాశారు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షోముఖాంగేషు ఆ శ్లోకము తర్వాత నన్నయ్య గారు అని వచనంతో మొదలు పెట్టారు భారతం. మరి పత్రికావ్యాన్ని ఇలా వచనంతో మొదలు పెట్టడం ఒక విధంగా విశిష్టము విచిత్రము కూడా. ఈ కావ్యము ఆంధ్రజాతి చరిత్రని పురాణంగా మలచిన కావ్యము కనుక ఆంధ్రులందరూ దీన్ని చదువుకుంటూ ఉండడం మంచిది. ఆ విధంగా ఆయనకి తెలుగు జాతి కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. ఆయన శిష్యుల గురించి కూడా, తనకిష్టులైన శిష్యుడి గురించి కూడా ఎక్కడా ప్రశంసించడం కానీ ఎవరి దగ్గర ఉగ్గడించడం కానీ వినం. చాలామంది ఆయన దగ్గర నేను నాలుగు ముక్కలు నేర్చేటప్పుడు ఆయన అడుగుతూ ఉండేవారు, చదువుకుంటున్నాడా మీ దగ్గర, చదువుతున్నాడు కుర్రాడనేవారు తప్పించని చెప్పేవారు కాదు. అయితే నా చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి పాలకులు సంస్కృత కళాశాలలో కూడా చేరి మొదటి లెక్చరర్గా పనిచేసి తర్వాత ప్రిన్సిపాల్ని అయ్యి రిటైర్ అయ్యే ముందు మళ్ళీ వారిని మా కాలేజీకి ఉపన్యాసం ఇవ్వడానికని తీసుకొచ్చి అప్పుడు ఆయన చివరిలో ఒక మాట చెప్పారు, మా కృష్ణమూర్తి దేహ దౌర్బల్యము కలవాడైనా భాషా సౌబలము కలవాడు, చాలా సమర్థుడు, నాకు శిష్యుడు కనుక ఇంతకంటే పొగడకూడదు నేను అతన్ని అని రెండు ముక్కలు చెప్పారు. ఆ భావం ఆయనకి మొదటి నుంచి నా గురించి ఉండేది, కానీ ఇవి చివర ఇప్పుడు బయట పెట్టారు తప్ప అంతకుముందు ఎవరి దగ్గర ఎవరెన్నిసార్లు ప్రశ్నించినా బయట పెట్టలేదు. అంత సంయమ శక్తి కూడా కావాలండి. ఓ విధంగా చెప్పాలంటే అనవసరంగా నోరు పారేసుకోవాలి. ఆధునిక తెలుగు కవులలో ఆయన అజాత శత్రు, ఏ కవి కూడా వారికి నమస్కరించకుండా రాజమండ్రి వస్తే వారిని దర్శించకుండా వెళ్ళేవారు కాదు. ఆరుద్ర ఏది ఎవరైంది అత్యాధునిక కవులు కూడా. సరే, ఈ ఆంధ్ర పురాణ రచన చేసేటప్పుడు సెలవులకి ఆయన పల్లిపాలెం వెళ్ళి రాజమండ్రి వచ్చినప్పుడు ఆ సెలవుల్లో వాళ్ళ ఊర్లో రాసి వచ్చిన గద్యానికి బహుశా ప్రథమ సోతం నేనే, నాకే వినిపించేవారు. మొదట్లో ఉదయ పర్వము, తర్వాత శాతవాహన పర్వము, తర్వాత చాళుక్య పర్వము, తర్వాత కాకతీయ పర్వము, పునఃప్రతిష్టా పర్వము, విద్యానగర పర్వము, కృష్ణదేవరాయ పర్వము, నాయకరాజ పర్వము అని తొమ్మిది విభాగాలుగా చేసుకుని ఆయన ఆంధ్ర పురాణాన్ని ముగించారు. ఈ ఆధునిక కాలం గురించి మాత్రం అందులో చేర్చలేదు. చేరిస్తే అది
చరిత్ర కాదని ఆయన భావించి ఉండవచ్చు, అది వేరు విషయం. ఈ ఆంధ్ర పురాణము లో చాళుక్య పర్వంలో ఆయన నన్నయ్య భట్టు గారు ఆ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి పరివర్తనం ఏ విధంగా చేశారో ఆయన రచించారు. నిజానికి అది ఆంధ్ర పురాణ రచనకి వర్తిస్తుందన్న విషయం వారి శిష్యున్నయ్య నాకు బాగా తెలుసు. ఆ కవులందరూ కూడా ఆ కాలానికి చెందిన కవులందరూ కూడా ఒక లక్ష్యముతో ఒక ధ్యేయముతో సాహిత్య సేవ చెయ్యాలి అనే అభిప్రాయంతో ఆ లక్ష్యానికి అనుగుణంగా నడుచుకున్నవారే తప్ప తప్పటడుగులు వేసిన వాళ్ళు కాదు. ఆ విధంగా ఆయన ఈ ఆంధ్ర రచయితలు, ఆంధ్ర పురాణం, చక్కని గ్రంథాలు ఇంకా రాసిన ఈ రెండు ఆయనకి ఆయన పేరుని తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటాయి. అందులో ఆంధ్ర పురాణంలో నన్నయ్య భట్టారకుడు సంస్కృత మహాభారతాన్ని అనువాదం చేసిన ఘట్టం నుంచి కొద్ది పద్యాలు వినిపిస్తాను, వినండి.